మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. టెస్లా సీఈఓ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని మస్క్ జోస్యం చెప్పారు. ట్రూడోను వదిలించుకోవడానికి కెనడాకు సాయం చేయండి అంటూ ఎక్స్ లో ఎలాన్ మస్క్ ను ఓ యూజర్ కోరాడు. దీనికి స్పందించిన మస్క్ జస్టిన్ ట్రూడో రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాడు అంటూ బదులిచ్చాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడంలో కీలక భూమిక పోషించిన మస్క్ నుంచి ఈ విధమైన స్పందన రావడంతో కెనడాలో లిబరల్ పార్టీ గట్టెక్కడం కష్టమేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జస్టిన్ ట్రూడో ఓడిపోతాడని ప్రచారం జరుగుతూ ఉండడానికి బలమైన కారణాల్లో భారత్ తో విభేదాలు పెట్టుకోవడం కూడా ఒకటని నెటిజన్లు పేర్కొంటున్నారు. పదమూడు నుంచి లిబరల్ పార్టీకి జస్టిన్ ట్రూడో నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఆయన వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికల్లో ట్రూడో లిబరల్ పార్టీ ఇతర ప్రధాన పార్టీలతో పోటీ పడుతుంది. ఇందులో పియర్ పోయిలీవ్రే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ, జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీలు ఉన్నాయి. కెనడా పార్లమెంట్ లో 338 పార్లమెంటు స్థానాలు ఉండగా ట్రూడో లిబరల్ పార్టీకి 153 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతుతో ఇన్నాళ్లు ట్రూడో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చాడు. ఈసారి ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని పలు సర్వేలు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం కెనడాలో తీవ్రవాదం, హింసా సంస్కృతి పెరిగిపోతూ ఉండడంతో పాటు భారత్పై ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేయటం, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటం కూడా ఓ కారణం కాబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్ల జస్టిన్ ట్రూడో తీరును సొంత పార్టీలోని ఎంపీలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ట్రూడో వెంటనే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇటీవల నిర్జర్ హత్య కేసులో భారత్పై ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కెనడాలో భారత దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించగా, ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హై కమిషనర్ సహా 6 దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు బ్రాంప్టన్ లో ఉన్న హిందూ దేవాలయానికి వచ్చిన భక్తులపై కర్రలతో దాడులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ దాడిని జస్టిన్ ట్రూడో ఖండించినప్పటికీ ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెళ్లిబీకుతోంది. దీంతో ఎలాన్ మస్క్ జోస్యం నిజమవుతుందేమో అన్న చర్చ మరింత ఊపందుకుంది.